అందరికీ నమస్కారం. నా పేరు నిత్యబాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ పిఎస్ చిత్తూరు. వాహనదారులకు, తల్లిదండ్రులకి, అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే, మీరు పిల్లలకి వాహనాలను ఇచ్చి వాళ్ళు వాహనాలు నడుపుతుంటే మా కొడుకు కానీ మా కూతురు కానీ జీవితంలో ఒక మంచి బాగా బండి నేర్చుకుంటున్నారు, బాగా తోలుతున్నారు అన్నట్టు మీరు సంతోషపడుతున్నారు. కానీ 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా వాహనం నడిపేదానికి అనుమతి లేదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేదానికి అర్హత ఉంది ఎంఈ యాక్ట్ ప్రకారము. కానీ 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ ఏజ్ నుంచే పిల్లలకి వాహనాలను, టూ వీలరు, కార్లు నేర్పించేసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు తర్వాత మీరు అందుబాటులో లేనప్పుడు, మీరు వేరే పనుల మీద ఉన్నప్పుడు వాళ్ళ వాహనాలను తీసుకొని వెళ్ళిపోయి స్నేహితులతో పాటు కలిసి ర్యాష్ డ్రైవింగ్ చేయడము, బాగా ఎంజాయ్మెంట్గా వెళ్తూ ప్రమాదాలకు గురి అవుతూ మీకు మీ కుటుంబానికి శోకాన్ని మిగులుస్తారు. అదేవిధంగా ఎదుటి వాళ్ళకి మెచ్యూరిటీ లేని డ్రైవింగ్ వల్ల, ఏజ్ వల్ల వాళ్ళు ప్రమాదాలకు ఇతరులను గురి చేసి వాళ్ళను గాయపరచడము, వాళ్ళు చనిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. దయచేసి ఎవరు మైనర్లకి వాహనాలు ఇవ్వద్దండి. దీనికి ప్రకారము వాహనాలు ఎవరైతే ఇస్తారో మైనర్లకి, వాళ్ళపైన జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఈ ప్రమాదాలు, జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని మేము కఠినంగా మా జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు కఠినంగా వ్యవహరిస్తాము. ఇక మీద నుంచి ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతుంటే వాహనాలను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాము. మొదటిసారి మళ్ళీ అవి రిపీట్ అయినాయంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా కేసుల్ని బుక్ చేస్తాము. దయచేసి ఎవరు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దండి. 2 రోజుల కిందటనే చిత్తూరు అవుట్స్కర్ట్స్లో 3 మైనర్లు ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ప్రమాదానికి గురయ్యి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది అందరినీ కలిచివేసేటటువంటి విషయము. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ఇవ్వద్దండి. వారికి ఏదైనా జరిగింది అంటే దానికి బాధ్యులు